मन किसान चैनल की स्वागत प्रस्तम मन नास्ता कंपनी की संबंधी ऑटोमेटिक स्टार्टर की संबंधी विवरा की मन कंपनी वार दर उ मैडम नमस्ते ना पेर भार्गवी नैन नास्ता ग्रामोज्वल सोल्यूशन अने स्टार्टअप कंपनी मादी सो मैं फार्मर्स कोसम डिवाइसेस डेवलप चेसामो सो माकु जीकॉट अने नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन सपोर्ट चेस्तुंदी सो वाल सपोर्ट तोने मैं फार्मर्स की तक्कु प्राइसेस की टेक्नोलॉजी इंट्रोड्यूस चेस्तुन्नाम नास्ता कंपनी की संबंधी मोटर स्टार्टर अनेटुवंटिदि मीरु ऑटोमेटिक स्टार्टर ए विधंगा पनि चेस्तुंदि दानिकि संबंधी विवरा ఇప్పుడు నార్మల్గా మన రైతులు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారండి అంటే ఇప్పుడు ఒక పొలంలో ఒక రైతు పోయి ఆయన మోటార్ ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఒకటి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పొలం దూరం ఉందనుకోండి రోజు వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేసి రావడం అండ్ ఇంకోటి కరెంటు మనకి ఆబ్వియస్లీ తెలుసు విలేజెస్లో పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయని సో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు అదొక మేజర్ ప్రాబ్లం వాళ్ళకి అండ్ ఇంకోటి నైట్ టైమ్స్లో వెళ్ళి చేయాలి అని అంటే కరెంట్ షాక్స్ కావచ్చు లేకపోతే పాములు అట్లాంటివి కాట్లు కావచ్చు చాలామంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ మేజర్ ఇష్యూస్ ఫార్మర్ ఫేస్ చేసేది అండ్ ఇంకోటి ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే కరెంట్ నుంచి వస్తాయో దానివల్ల వాళ్ళ మోటార్స్ కూడా పాడవుతుంటాయి సో ఇవి ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మేము ఒక సొల్యూషన్ తీసుకున్నాం అన్నమాట సో ఇవన్నీ చూసి కన్సిడర్ చేసుకొని మేము ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసాం స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట ఓకే మేడం సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఫార్మర్ ఎక్కడి నుంచైనా సరే ఒక మెసేజ్ నుంచి కానీ ఆర్ మొబైల్ యాప్ యూస్ చేసి తన మోటార్ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేసిన ప్రతిసారి ఆఫ్ చేసిన ప్రతిసారి ఫార్మర్కి వాళ్ళ మోటార్ ఏ టైంకి ఆన్ అయింది ఏ మోడ్లో ఆన్ అయింది అన్నది మెసేజ్ వస్తుంది అన్నమాట అండ్ ఇది మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అని అంటే డైరెక్ట్ ఆన్ ఆఫ్ అని కాదు డిఫరెంట్ మోడ్స్లో ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట అంటే కొంతమంది కొన్ని పొలాలకి ఎలా ఉంటుంది అంటే కంటిన్యూగా వాటర్ పెట్టరు ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ మోటార్ ఆన్ చేస్తారు మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇస్తారు మళ్ళీ 2 అవర్స్ రన్ చేస్తారు బోర్ లాంటి సో అలాంటి వాటికి ఒక మోడ్ ఉంటుంది అన్నమాట సో ఆ మోడ్లో పెడితే అలా నడుస్తుంది ఇంకొకటి షెడ్యూలర్ మోడ్ సో మీరు ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి ఏ టైంకి ఆఫ్ ఒక్కరోజు మెసేజ్ చేస్తే రోజు అదే టైంకి స్టార్ట్ అవుతుంది అదే టైంకి ఆఫ్ అయిపోతుంది ఫార్మర్కి అలర్ట్ మెసేజెస్ వెళ్తాయి ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు ఇంకొకటి డైరెక్ట్ ఆన్ ఆఫ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒక 1 అవర్ మధ్యలో కరెంట్ వెళ్ళింది అనుకోండి 2 అవర్స్ మనం ఫీడ్ చేసి పెట్టాం షెడ్యూల్ అందులో ఒక 1/2 అవర్ కరెంట్ పోయింది 1/2 అవర్ తర్వాత వచ్చింది అనుకోండి అప్పుడు ఎట్లా వస్తుంది అదే అండి ఇప్పుడు 9 నుంచి 12 వరకు అని పెట్టినాము మనకి 9:30 వరకు నడిచింది 9:30 నుంచి 10 వరకు కరెంట్ పోయింది సో మనం 12 వరకు పెట్టాం కదా 12:30 వరకు నడుస్తుంది ఇంకొక 1/2 అవర్ ఎక్స్ట్రా నడుస్తుంది అంటే మనం సెట్ చేయకున్నా కూడా ఆటోమేటిక్గా మీకు ఎంత టైం అయితే పవర్ పోయిందో అంత టైం ఎక్స్టెండ్ అయ్యి అంటే ఇప్పుడు ఈ స్టార్టర్ మనం రన్ చేయాలంటే రైతుకి ఎలాంటి మొబైల్ ఉండాలి స్మార్ట్ ఫోన్ ఉంటే మొబైల్ యాప్తో చేసుకోవచ్చు కీప్యాడ్ ఫోన్ చిన్న ఫోన్ ఉంటుంది కదా అందులోంచి కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కీప్యాడ్ ఫోన్కి ఆండ్రాయిడ్ ఫోన్కి ఎక్కువ మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అంటే మొబైల్ యాప్లో మనకి మొత్తం తన మోటార్కి సంబంధించిన డేటా మొత్తం వస్తుందండి అంటే ఇప్పుడు రైతు ఆయన మోటార్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆన్ చేసుకున్నాడు ఏ మోడ్లో ఆన్ చేసుకున్నాడు ఎంతసేపు ఆన్ చేసుకున్నాడు ఆ డేటా మొత్తం మనం చూపిస్తాం యాప్లో అంతేకాకుండా ఆయన మోటార్ ఎంత వోల్టేజ్ ఎంత కరెంట్తో రన్ అవుతుంది అన్న డేటా కూడా ఉంటుంది అన్నమాట మొబైల్ యాప్లో సో అదొకటే డిఫరెన్స్ ఇంకా మిగతాది ఏమీ డిఫరెన్స్ ఉండదు అన్నమాట ఒక డేటా చూపించడం ఒకటే మొబైల్ ద్వారా దీన్ని రన్ చేయాలనుకుంటే మంత్లీ చార్జెస్ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా రీఛార్జ్ లాగా ఈ డివైస్లో ఒక సిమ్ పెట్టుకోవాలి సార్ మనము సో ఆ సిమ్ బేసిక్ 1 మంత్ 1 GB డేటాతో ఉండే రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక జియో కాకుండా ఇంకా ఏదైనా సరే వాళ్ళకి ఏ నెట్వర్క్ అయితే బాగుంటుందో అలాంటి నెట్వర్క్తో సిమ్ పెట్టుకొని మినిమం 1 GB డేటా పర్ మంత్ ఉంటే సరిపోతుంది అంటే ఇప్పుడు మనకు మొబైల్ అనేటువంటిది కాల్స్తో కాకుండా ఇంటర్నెట్ ద్వారా నడుస్తుంది ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తాం డేటా కోసం మేము ఇంటర్నెట్ యూజ్ చేస్తాం డేటా కలెక్ట్ చేయాలి కదా మోటార్ గురించి ఓకే డివైస్లో మనకు ఇంటర్నెట్ ఉండాలి రైతు మొబైల్లో ఏమి ఉండాలి మేడం ఎస్ఎంఎస్ చేయాలి అని అనుకుంటే ఇంటర్నెట్ అక్కర్లేదు యాప్ కావాలి అంటే ఇంటర్నెట్ కావాలి ఇప్పుడు నార్మల్గా అందరు ఫోన్స్ రీఛార్జ్ ఇంటర్నెట్ చేసుకుంటున్నారు బేసిక్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి డేటా రీఛార్జ్ చేసుకుంటున్నారు సో అదే ఉంచుకుంటే సరిపోతుంది అదే సరిపోతుంది ఓకే ఎంత ఉంటుంది మేడం కాస్ట్ ఎంత ఉంటుంది మరి డివైస్ కాస్ట్ అండి డివైస్ కాస్ట్ 5000 ఉందండి 5000 ఉంది అంటే మామూలుగా ఇప్పుడు మనం రైతులు చూసినట్లయితే ఇంతకంటే తక్కువ కాస్ట్ ఉన్నటువంటి స్టార్టర్స్ ఉన్నాయి కదా ఆటోమేటిక్ స్టార్టర్స్ అని వాళ్ళ క్వశ్చన్ వస్తే దానికి దీనికి తేడా ఏంటి అసలు లేదు సార్ ఇది ఈ ఫీచర్స్తో దీని ఈ ప్రైస్తో మార్కెట్లో డివైజెస్ లేవు సార్ ఈ అంటే దీనికన్నా తక్కువ ఫీచర్స్తోనే ఉన్నాయి అవి కూడా మాకన్నా ఎక్కువ కాస్ట్తోనే 7000 నుంచి స్టార్ట్ చేసి 15000 వరకు ఉన్నాయి ఇన్ని ఫీచర్స్ ఉండి 5000 కాస్ట్కి ఏ డివైజు లేదు సార్
ఓకే ఇప్పుడు ఈ డివైస్ కనుక రైతు తీసుకున్నట్లయితే డివైస్ వాళ్ళే సెట్ చేసుకోవచ్చా మీరు టెక్నీషియన్ పంపిస్తారా వాళ్ళే ఫిట్ చేసుకోవచ్చు సార్ ఈజీ ఇన్స్టాలేషనే ఉంటుంది నన్ను చూస్తే ఇక్కడ 3 వైర్స్ ఉందా ఇది వాళ్ళు మన స్టార్టర్లో RYB కి ఇచ్చుకోవచ్చు ఇవి రెండు ఆన్ బటన్కి ఇవ్వచ్చు ఇవి రెండు ఆఫ్ బటన్కి ఇవ్వాలి ఇది పెట్టుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ స్టార్టర్ అక్కర్లేదండి డైరెక్ట్ స్టార్టర్కి ఇది పెట్టుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్ స్టార్టర్ ఏదైతే ఫంక్షనాలిటీ చేస్తుందో ఇది సేమ్ ఫంక్షనాలిటీ అడిషనల్ ఫంక్షనాలిటీ అది సో అది కూడా చేస్తుంది అన్నమాట ఇవి కాయిల్స్ అంటారు వీటిని ఎందుకు అంటే మోటార్ ఎంత వోల్టేజ్ ఎంత కరెంట్ తో నడుస్తుంది అన్న డేటా కలెక్ట్ చేయడానికి ఈ కాయిల్స్ అన్నమాట రైడర్ కంట్రోల్ కూడా ఉందా అవుంది సార్ అది దానికే పనిచేస్తుంది అవును సార్ ఇది యాంటీనా అండి ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తాము ఇది ఎందుకు అంటే మనం సిమ్ పెడతాం కదా ఇందులో సో దానికి నెట్వర్క్ కోసం ఓకే ఇందులో ఏ సిమ్ అయితే మీరు ఒక జియో తప్ప మిగతా ఏవైనా పెట్టుకోవచ్చు అంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళకి సిగ్నల్ ఏది బాగుంటే ఆ సిమ్ పెట్టుకోవచ్చు అది ఎందుకంటే అది మనకు 4G వోల్ట్లో ఉంటుంది కాబట్టి వైర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెక్నీషియన్ అవసరం అయితే మీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారా అక్కడ లోకల్ టెక్నీషియన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రొవైడ్ చేయగలం సార్ మేము అంటే ఇప్పటివరకు కొన్ని ఏరియాస్లో మాత్రమే మా టెక్నీషియన్స్ ఉన్నారు అన్ని ఏరియాస్లో ఫ్యూచర్లో చేస్తాం మేము కాకపోతే వీళ్ళకి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మేము వర్చువల్గా వీడియో కాల్తో సపోర్ట్ ఇస్తాము సో దట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట ఇన్స్టాలేషన్ ఎన్ని కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది మీరు ఎక్కడి నుంచైనా ఏ ఊరు నుంచైనా ఎన్ని కిలోమీటర్ల నుంచైనా ఒక మెసేజ్ చేస్తే వర్క్ అవుతుంది ఇంత డిస్టెన్స్ ఇంత మినిమం డిస్టెన్స్ అనేది లేదు ఇంత రేడియస్ ఒకవేళ పిడుగులేసినట్లయితే ఉరిమినట్లయితే స్టార్టర్కి ఎలాంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ లేవు సార్ మేము ఇది 2 ఇయర్స్ నుంచి ఫార్మర్స్ వర్క్ చేస్తున్నాము నియర్లీ 150+ ఫార్మర్స్ కస్టమర్స్ ఉన్నారు మాకు ఇప్పటి వరకు మాకు ఒక ప్రాబ్లం కూడా అలాంటిది రాలేదు మేడం ఇప్పుడు మనకు పవర్ మోటార్ రన్ అవుతుందా లేదా అనే విషయం రైతుకు తెలియాలంటే అతనికి ఏ విధంగా తెలుస్తాయి అన్న మన మొబైల్ యాప్లో కనిపిస్తుంది సార్ అంటే మోటార్ మీరు ఆన్ చేసినప్పుడు ఫార్మర్కి మెసేజ్ వెళ్తుంది మీ మోటార్ ఆన్ అయ్యింది అనేసి మొబైల్ యాప్లో అయితే కనిపిస్తుంది మన కీప్యాడ్ అయితేనేమో మెసేజ్ వెళ్తుంది ఆండ్రాయిడ్ మొబైల్ అయితేనేమో యాప్ లో చూపిస్తుంది ఆండ్రాయిడ్ మొబైల్ కి కూడా మెసేజ్ వెళ్తుంది అలర్ట్ మెసేజ్ మొబైల్ యాప్ లో కూడా కనిపిస్తుంది ఓకే మొత్తానికి అయితే ఇది రైతుకి ఫైనల్ రేట్ ఎంత వస్తుంది ఫిక్స్డ్ సార్ 5000 మేము అంటే అలా ఎక్కువ చెప్పి తక్కువ తీసుకురావడం అలా చేయట్లేదు ఒక స్టాండర్డ్ ప్రైస్ 5000 ఓకే రైతులు ఇది ఒకవేళ కావాలనుకున్నట్లయితే ఎక్కడ షాపులు ఎక్కడ దొరుకుతాయి లేదంటే మీరు ఆన్లైన్లో కూడా పంపించగలుగుతారు మేము అమెజాన్లో ఉన్నాము సార్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాము కిసాన్ ఈ స్టోర్లో ఉన్నాము తర్వాత కల్గుడిలో కూడా ఉన్నాము మేడం మనం స్టోర్స్లో ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్టోర్స్లో తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువ వస్తుందా నేరుగా తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువ వస్తుందా ఆబ్వియస్లీ నేరుగా తీసుకుంటేనే వస్తుంది సార్ బికాజ్ అందులో డిస్కౌంట్స్ అంటే ఎప్పుడో పెడతాం కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్తో బేసికలీ ఎంఆర్పి ప్రైస్కే ఇస్తాము బట్ ఇంకా ఫార్మర్స్ డైరెక్ట్గా బల్క్లో అలాంటివి ఉంటే చూడొచ్చు ఓకే మేడం ఒకవేళ వాళ్ళు ఫ్లిప్కార్ట్లో కాకుండా మీ దగ్గర తీసుకోవాలంటే కంపెనీ నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా సార్ చెప్పండి మీ నెంబర్ ఏదన్నా 7799378512 ఓకే మేము కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము స్క్రోలింగ్లో ఇస్తాము రైతులు ఎవరైనా ఈ ఆటోమేటిక్ స్టార్టర్ మొబైల్ యాప్ ద్వారా కానీ కీప్యాడ్ మొబైల్ ద్వారా కానీ రన్ చేసుకోవాలనుకుంటే రైతులు ఇప్పుడు ఉన్నటువంటి ఆటోమేటిక్ స్టార్టర్ అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా నడిచేది 5000 రూపీస్తోని వీళ్ళు కంపెనీ వారు అందించడం జరుగుతుంది ఇందులో కూడా మనకు ఆటోమేటిక్గా షెడ్యూల్గా ఏ టైంకు ఆన్ కావాలి ఏ టైంకు ఆఫ్ కావాలి ఒకవేళ మధ్యలో పవర్ పోయినా కూడా ఆ పవర్కు సంబంధించిన టైం కూడా మనకు ముందుకు తీసుకెళ్ళి పనిచేసే విధంగా కూడా వీళ్ళు మొబైల్ యాప్ను ప్రిపేర్ చేయడం జరిగింది ఎవరైనా రైతులు అత్యాధునిక టెక్నాలజీ వాడాలనుకుంటే నాస్తా కంపెనీకి సంబంధించినటువంటి ఆటోమేటిక్ స్టార్టర్ని ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి సైట్లలో కూడా బుక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు